నెల్లూరు నుంచి మరో కాల్. చంద్రశేఖర్ గారు నమస్తే అండి. చెప్పండి చంద్రశేఖర్ గారు. ప్రజాహిత కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నట్టు సిబిఆర్ ఛానల్ వారికి, ఇద్దరు ప్రతినిధులకు కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. నేను చంద్రశేఖరమ్మ, రీసెంట్ ఎమ్మెల్యే క్యాండిడేట్, నెల్లూరు మాట్లాడుతున్నా. సార్ చెప్పండి సార్. నమస్తే. నమస్తే సార్. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో కొన్ని వీధులు ఒకటి రెండు దశాబ్దాల క్రితం ఉన్నటువంటివి, అవి పూర్తిగా వీధులు కనుమరుగైపోయి ఆక్రమణలో వెళ్ళిపోయినాయి. సార్ ఒక రెండు ఉదాహరణలు చెప్పగలరా? ఆనం వెంకటరెడ్డి స్కావెంజర్స్ కాలనీ, ఆనం వెంకటరెడ్డి నగర్, కోటమిట్ట స్కావెంజర్స్ కాలనీ. ఓకే. ఆనం వెంకటరెడ్డి నగర్ అనేది స్కావెంజర్స్ క్వార్టర్స్ ఉండే కాలనీ. అంటే ఆ స్కావెంజర్స్ వ్యవస్థ ఎరాటికేట్ అయిపోయింది కదా సార్, అందుకని దాంతో పాటు వీధిని కూడా తీసేసినట్టున్నారు. అప్పట్లో లేఅవుట్ చేసి ఆనం వెంకటరెడ్డి నగర్, ఆనం ఎక్స్ మినిస్టర్ ఆనం వెంకటరెడ్డి పేరుతో మెమోరియల్ గా నగర్ పెట్టారు. ఓకే. అక్కడ ఆ వీధులు కొన్ని ఉండేటటువంటివి, ఆ వీధులు కూడా కొన్ని కనుమరుగైపోయాయి. అంటే ఆక్రమించారా సార్? ఆక్రమణ జరిగి కనీసం వీధులు కూడా కనపట్టాల రైట్ అండి. ఇప్పుడు ఈ ఆక్రమణలు వెలుగులోకి రావాలంటే మాస్టర్ అమలు జరపాలి. గతంలో ఉన్నటువంటి మాస్టర్ ప్లాన్ లో ఎక్కడ ఏ వీధి ఉంది, ఎంత వీధి వైడన్ ఉంది, లెంత్ ఎంత, డ్రైన్ ఎక్కడుంది, అన్ని కూడా ఉంటాయి. అవునండి. ఆ మాస్టర్ ప్లాన్ అమలు జరిపి ఆక్రమణను తొలగించి ఆ వీధులను యథావిధంగా ఉండేటట్లుగా చేయాలి. అదొక్కటండి. ఆనం వెంకట నగర్ ఒకటి, ఇంకా కోటమిట్ట. ఆనం వెంకటరెడ్డి నగర్ అదొక్కటండి. కోటమిట్ట ప్రాంతంలో కొన్ని ప్రాంతాలు ఇంకా మాస్టర్ ప్లాన్ ప్రకారంగా తీసుకుంటే ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. ఇంకా ఉన్నాయండి ఇట్లా కనుమరుగైపోయినాయి? కనుమరుగైపోయి రీసెర్చ్ చేస్తే మీరు స్టింగ్ ఆపరేషన్, టీవీఆర్ న్యూస్ వారు స్టింగ్ ఆపరేషన్ చేస్తే తప్పకుండా చాలా బయటపడతాయి. షూర్ అండి. మీరు లాంటి వాళ్ళ సహకారం ఉంటే ఖచ్చితంగా మేము చేస్తాం సార్. మీరు ప్రజల కోరికని మీరిద్దరు కూడా కాస్త పేర్లు టైటిల్ వేసుకోమంటే వేసుకోవటం లేదు, మన్నించడం లేదు. మీరు అది సివిఆర్ న్యూస్ ఛానల్ సార్, అంతే. ప్రతినిధులు ఛానల్లో మీరు ప్రతినిధులు ఎవరితో మాట్లాడుతున్నాం మేము కూడా తెలుసుకోవాలి కదా. మీరు సివిఆర్ న్యూస్ తో మాట్లాడుతున్నట్టు లెక్క సార్, మేము మాత్రం చంద్రశేఖర్ గారితో మాట్లాడుతున్నాం. న్యూస్ తో తమ పేరు కింద తమ పేరు, మేడం గారి పేరు కింద మేడం గారి పేరు వేయడం అనేది కాస్త చక్కగా ఉంటుందని మా కోరిక. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఇంకా సార్ ఇంకా సమస్యే ఇది ఒక్కటి, ఇది మంచి విషయం చెప్పారు. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, చైనాలో ఇటీవల పందులలో G4 వైరస్ అనేది వెలుగులోకి వస్తున్నట్లుగా వార్తల్లో చూస్తున్నాం. అవునవును. ఇప్పుడు మనకి నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఈ మురికివాడల్లో రైల్వే ట్రాక్ పక్కన ఎక్కువగా కూడా పందులు సంచారం జరుగుతూ ఉంటాయి. ఓకే. కొంతమంది వీటిని వదిలేసి అవి కొద్దిగా పెద్ద అయినాక బెంగళూరుకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి. వాటి ఎరాడికేషన్ కానీ వాటిని ఊరవతలకి తరలింపు కానీ ఇలాంటివి లేవా? వాటిని దూరంగా పెట్టడం, బ్రెయిన్ ఫీవర్ లాంటి చిన్నపిల్లలకు వచ్చే ముఖ్యమైనటువంటి డేంజరస్ జబ్బులు, దీనికోసం బ్రెయిన్ గవర్నమెంట్ స్పెషల్ స్కీమ్ పెట్టిందండి. దీనికోసం ఏపీ గవర్నమెంట్ ఒక స్పెషల్ స్కీమ్ పెట్టింది, తెలంగాణ గవర్నమెంట్ కూడా అమలు చేస్తా ఉంది దాన్ని. పందుల పెంపకందారుల కోసమే, వాళ్ళకి ఉపాధి, ప్రత్యామ్నాయ ఉపాధి కల్పన కోసం స్పెషల్ స్కీమ్ పెట్టింది. తర్వాత అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో దాన్ని అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది, మరి డబ్బు కూడా విడుదల చేసిందండి. మనం చాలాసార్లు ప్రయత్నం చేస్తున్నాం, బాపురెడ్డి గారు మాత్రం కలవడం లేదు, మాట్లాడడం లేదు. పర్వాలేదు, కాస్త వారు ఈ ప్లాట్స్ లో వాటిల్లో మీరు అన్నట్టు స్పందన కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇంకా సార్ ఇంకేముందండి? ఇంకోటి ఏంటంటే ముఖ్యమైనటువంటిది, కార్పొరేషన్ పరిధిలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం వీధి కుక్కల్ని ఏవి కూడా చంపకూడదు. ఆ వీధి కుక్కల్ని క్యాచ్ చేసి ఎనిమల్ బర్త్ కంట్రోల్, ఏబీసీ ప్రోగ్రామ్ అంటారు, ఎనిమల్ బర్త్ కంట్రోల్ చేయడం, యాంటీ రాబిస్ చేయడం, వాటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే ట్రీట్ చేసి మళ్ళా ఆయా ప్రాంతాల్లో వదలడం అనేది జరగాలి. ఎందుకంటే యానిమల్స్ ని చంపడం అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా అది అఫెన్స్ అవుతుంది అన్నమాట. ముఖ్యంగా కార్పొరేషన్ పరిధిలో గోవులు, ఆవులు, ఎద్దులు పాలు ఇవ్వకుండా ఒట్టిపోయినటువంటి ఓనర్స్ చాలా మంది వదిలిపెట్టేస్తున్నారు. ఓకే. మీ సార్ మీ దగ్గర ఏదైనా వివరాలు ఉంటే ఒకటి చూడండి సార్. ఈ ఏబీసీ కోసం కావచ్చు, యాంటీ రాబిస్ కోసం కావచ్చు, స్కిన్ ట్రీట్మెంట్ కోసం ఎంత డబ్బు విడుదలైంది, ఎంత డబ్బు ఖర్చు పెట్టింది అనేది ఏదైనా వివరాలు ఉంటే.
ఇప్పుడు ఆవులు ఎద్దులు ఒట్టుపోయినవి పట్టణ పరిధిలో ప్రధాన రోడ్లకు అడ్డంగా ఉంటున్నాయి. ఆకలితో పాపం వ్యర్థ పదార్థాలు తింటూ గోవులు అనారోగ్య పాలు అవుతున్నాయి, ప్లాస్టిక్ లాంటివి తింటూ. కార్పొరేషన్ గతంలో బందెల దొడ్డని మెయింటెన్స్ చేసేవాళ్ళు గతంలో ఉండేది. ఏంటంటే ఓనర్స్ వదిలేసినటువంటి పశువులన్నీ కూడా బందెల దొడ్లో పెట్టేటటువంటి వారు అక్కడి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. మిస్సమ్మ అనే సినిమాలో అక్కినే నాగేశ్వరరావు గారు చెప్తారు బందెల దొడ్లో ఉంటుంది మీ ఆవు కనపడకపోతే అని. కాబట్టి ఇప్పుడు కార్పొరేషన్ వారు ఇప్పుడు మీ దగ్గర ఆవు కనపడకుండా రోడ్డు మీద ఉంటుంది అనేది చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు బందెల దొడ్డి ఇంకా చంద్రశేఖర్ అదొక్కటి సార్, బందెల దొడ్డి ఒకటి, ఇంకా ఇంకేమన్నా దొడ్డు గోశాలలు ఎస్ అండి, గోశాలలు ఇవి రెండు కూడా కార్పొరేషన్ వారు ఏర్పాటు చేసి వాటికి పక్షి వాటికి అవసరమైనటువంటి ఆహారం కూడా కార్పొరేషన్ వారు ఈ వెజిటబుల్ మార్కెట్ లో ఉండేటటువంటి వేస్ట్ వెజిటబుల్స్ వీటన్నిటితో కూడా వాటిని కాస్త వాటి మంచి చెడ్డలు వాటి ఆరోగ్య రీత్యా వెటర్నరీ డాక్టర్స్ ని ప్రొవైడ్ చేసి చూడాల్సిన అవసరం ఉంది కార్పొరేషన్ వారు. ఈ పశువులు అనిమల్స్ చూడడం కూడా కార్పొరేషన్ వారి బాధ్యతల్లో భాగం. అందులో గోవును మనం అందరం హిందువులు అందరం కూడా పూజిస్తాం చంద్రశేఖర్ గారు, కాబట్టి పవిత్రమైన గోవుకి ఇటువంటి పరిస్థితి దుస్థితి కలగకూడదు. చంద్రశేఖర్ గారు మీరు మీరు సమస్యలన్నీ మీరు ఒక్కరు చెప్పేస్తున్నారు, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తలేరు. ప్రజాహిత కార్యక్రమాలు వ్యక్తిగత సమస్యలు కాకుండా పది మందికి పనికొచ్చేటటువంటి సమస్యలు మీ సివిఆర్ న్యూస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి యువ నాయకుడు మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తున్నా, కూడా తీసుకెళ్తారని చెప్పి. నమస్తే. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు కాల్ చేసినందుకు. చాలా